గుంటూరు జిల్లా దుండిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది బాంధవి అనే యువతి గ్రామ వాలంటీర్గా సేవలు అందిస్తోంది ఆమె అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడితో ప్రేమలో పడింది శ్రీనివాస్ కూడా గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాడు వారి ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బాంధవి ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది తన కుమార్తెను శ్రీనివాస్ తీవ్రంగా వేధించేవాడని అందువల్లే బాంధవి ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శ్రీనివాస్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బాంధవి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముఖ్యంగా మృతురాలి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు బాంధవి శ్రీనివాస్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందా లేక శ్రీనివాస్ ఆమెను వేధించాడా అన్న కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు సౌకర్యాలు ప్రజల ఇంటి వద్దకే చేరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అక్కడక్కడా అబాసు పాలవుతోంది గ్రామ వాలంటీర్ వేధింపులతో రెండు రోజుల క్రితం విశాఖ జిల్లాలోని మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకరం రేపిన విషయం తెలిసిందే